సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పలు కార్యాలయాలు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గజ్వేల్ అంటేనే దేశానికి ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ మెజీద్, కమిటీ అధ్యక్షుడు సయ్యద్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. किसी को भी छोड़ेंगे नहीं। देखिए अभी 1200 घर बन के हैं, हमारा तो जितने दरखास्त आते हम ले लेते हैं, वो पूरा इंक्वायरी करेंगे। ब्रह्म मेरे निर्वाचन अवसर ले 20 मार्च ला 20 ऑफिस में बैठो ना इवाला 13వ तारीख మంచి రోజు ఆయగా అడిగితే జరి ఇలా మంచి దినం ఉండనట్టు మంచి దినం స్టార్ట్ చేద్దామని ఇలా స్టార్ట్ చేశాం. ఇవాల నుంచి 21వ తారీఖు దాకా దరఖాస్తులు తీసుకుంటాం. 13వ తారీఖు దాకా మీరు దరఖాస్తులు తీసుకోవాలి, దాన్ని నింపి తిరిగి దరఖాస్తు ఇక్కడే ఇవ్వాలి. 4 జిల్లా అధికారులను పెట్టాం. 4 జిల్లా అధికారులు మా డిఈఓ గారు, బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎస్టీ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎనిమల్ హస్బెండరీ అధికారులు. ఈ 4 అధికారులకు ఒక్కొక్కరికి 5 వార్డులు ఇచ్చి ప్రతి వార్డుకు ఒక మున్సిపల్ అధికారిని పెట్టాం. వారు ఇక్కడే ఉండి మీకు ఫ్రీగా అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, దాన్ని నింపి మీరు ఇస్తే తిరిగి దాన్ని తీసుకుంటారు. 21వ తారీఖు లాస్ట్ డేట్, 21 తర్వాత మాత్రం మళ్ళీ తీసుకోగలరు. సో ఆ అప్లికేషన్ను నింపి మీరు 21వ తేదీలోగా తిరిగి తెచ్చి ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చి మీరు రిసిప్ట్ తీసుకోవాలి. కొంతమంది ఏమంటారు, ఆ నేను ఇచ్చిన నాకు అప్లికేషన్ నాది ఎంక్వైరీకి రాలేదు అంటారు. ఆప్కే పాస్ अगर से रिसिप्ट है आप पूछ सकते हैं, ये लोग क्या मेरा रिसिप्ट है, आप इंक्वायरी को मेरे पास नहीं है. అందువల్ల మీరు దరఖాస్తు ఇచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా మీరు రిసిప్ట్ తీసుకోండి. ఫస్ట్ అప్లికేషన్ తీసుకోండి, నింపండి, 21వ తారీఖులోగా తెచ్చి వాపసు ఇవ్వండి. ఇచ్చినప్పుడు మాత్రం దరఖాస్తు స్వీకరించబడింది అని మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు, అది మీరు తీసుకోండి.